ఎమ్మెల్సీ ఎన్నికలపై తప్పుడు ప్రచారం చేసి సొంత ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే రాపాక అదే వేదికపై దొంగ ఓట్లతోనే తాను గెలిచానని వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాను దొంగ ఓట్లతోనే గెలిచానని చింతలమూరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్లో తన అనుచరులు దొంగ ఓట్లు వేశారని ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేశారని రాపాక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుభాష్తో పాటు మొత్తం జతం వచ్చేసి పొగ కూడా ఐదు ఆరు చోట్ల వేసింది. మీకు ఊళ్ళు అందరూ పదిహేను మంది వచ్చి ఒక వంద పది చోట్ల వేసింది. ఆ రోడ్లైన్ కూర్చోండి. అది నాకు గెలిపినప్పటి నుంచి కారణం అంటే అప్పుడు మెజార్టీ అక్కడ ఏదైనా నంబర్ వచ్చేసిందే మరి ఇది లేకుంటేనే కదా ఆ పరిస్థితులు యూత్ అంతా కూడా వచ్చేవారు. దొంగ ఓట్ల వ్యాఖ్యలతో ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. దాంతో నాలుగు ఖర్చుకున్న రాపాక ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన ఘటన అంటూ కవరింగ్ ఇచ్చే పనిచేశారు. ఆత్మీయ సమావేశంలో నవ్వుకోవడం కోసం దొంగ ఓట్ల ప్రస్తావన చేసినట్లు డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాటల్ని ఇప్పుడు చెప్తే దాన్ని వక్రీకరించి చెప్తా ఉన్నారు. దొంగ ఓట్లు అంటే ఇప్పుడు దొంగ ఓట్లు వేశారని నేను చెప్పలేదు. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఆ రోజు వాళ్ళు చెప్పిన విషయం నేను చెప్పాను. మొన్నటిసారి అయితే ఈ ఎస్సీలు అందరూ ఇంచుమించుగా చాలా వరకు కొంతమంది మాత్రం నాకు చేస్తే మిగతా వాళ్ళందరూ వైసీపీ చేశారు. నాకు కావలసినటువంటి కొంతమంది అభిమానులు నాకు చేయటం అన్ని కులాల నుంచి నాకు సహకారం ఉంది. అందరూ సహకరించారు. ఎస్సీలు మేజర్ వైసీపీ చేశారు. ఇందులో కుర్రాళ్ళు కూడా నాకు చేయలేదు. మొన్న ఆత్మీయ సమావేశం పెట్టడానికి కారణం కూడా ఎందుకో తెలుసా, వాళ్ళు వైసీపీలో ఉన్నారు, వాళ్ళు బొంతు రాజేశ్వరరావు అనుచరులుగా ఉన్నారు. మేమందరం కూడా బొంతు రాజేశ్వరరావు గారు జనసేనకు వెళ్ళారు కాబట్టి మేము ఆయన కూడా ఉండం, మీ కూడానే వైసీపీకి మేము పార్టీలో ఉంటామని చెప్పి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సమ్మేళనకి వెళ్ళాం. ఎప్పుడూ జరిగినటువంటి మాటలు చెప్తే దాన్ని వక్రీకరించి దొంగ ఓట్లతో గెలిచాడు ఈ గెలిచాడు అని చెప్తా ఉన్నారు. అది ఇప్పటిది కాదు, ఏనాడు 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం చెప్పాను నేను.